హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ సునీల్ సంతోష్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేశాక ఇక్కడ బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నా అప్డేట్స్ అన్నీ మీరు మెయిల్లో పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ సునీల్ సంతోష్. ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిన వికీపీడియా గురించి చెప్పబోతున్నాను. వికీపీడియా ఫస్ట్ వర్డ్ కునింగం అనే వ్యక్తి నుంచి మొదలైంది. ఫస్ట్ ఇది వికీ వెబ్గా 1994లో స్టార్ట్ అయింది. అప్పట్లో దీన్ని ఆర్టికల్స్ గురించి తెలుసుకోవడానికి కానీ, ఒక ఆర్టికల్ని ఎడిట్ చేయడానికి కానీ ఉపయోగించేవారు. తర్వాత 2000 మార్చిలో జిమ్మీ వెల్స్, లారీ శాంగర్ ఇద్దరూ కలిసి ఓ ఫ్రీ ఎన్సైక్లోపీడియాని స్థాపించాలనుకున్నారు. అలాగే దాన్ని న్యూపీడియా అనే నేమ్తో మొదలుపెట్టేశారు. ఇది కేవలం వారి ప్రాఫిట్ కోసం మాత్రమే స్థాపించారు. తర్వాత ఈ న్యూపీడియాకి సరిగ్గా డైరెక్ట్ చేసేవారు లేక, సరిగ్గా ఒక రీతిలో నడిపేవారు లేక, ఇది దారుణమైన నష్టాలను చూసింది. చివరకు దీన్ని 2003లో మడిచి ఒక మూలన పెట్టారు. ఈ న్యూపీడియా మొత్తం 3 ఇయర్స్కి కలిపి కేవలం 24 ఆర్టికల్స్నే సంపాదించగలిగింది. సో ఇది ఇలా ఉండగా, ఈ న్యూపీడియాకి నష్టాలు వస్తున్నాయని జిమ్మీ వెల్స్ శాంగర్తో కలిసి వికీని ఒక కొత్త టెక్నాలజీతో వికీపీడియాగా డెవలప్ చేశారు. ఈ వికీపీడియా జనవరి 15, 2001లో మొదలుపెట్టారు. దీనివైపు జనాలు బాగానే ఇంట్రెస్ట్ చూపారు. ఈ వికీపీడియాలో ఎవరైనా సరే ఒక ఆర్టికల్ని క్రియేట్ చేసి అలాగే ఎడిట్ కూడా చేయవచ్చు. సో ఇక ఇది బాగా ఉందని దీన్ని డెవలప్ చేసే పనిలో వెల్స్ పడ్డాడు. న్యూపీడియా 3 ఇయర్స్కి కేవలం 24 ఆర్టికల్స్ని సంపాదించగలిగితే, అదే వికీపీడియా 3 ఇయర్స్లో 20,000 పైగానే ఆర్టికల్స్ని సంపాదించగలిగింది. సో ఇక వెల్స్ న్యూపీడియాని పక్కన పెట్టేసి వికీపీడియాని డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు వికీపీడియా మొత్తాన్ని కలిపి 40 మిలియన్ ఆర్టికల్స్ కంటే ఎక్కువే ఉన్నాయి. దీనిలో ఇంగ్లీష్కి చెందినవే 5 మిలియన్ ఆర్టికల్స్ ఉండడం విశేషం. మొత్తానికి ఇప్పుడు వికీపీడియా 295 లాంగ్వేజెస్లో అవైలబిలిటీలో ఉంది. ప్రతి నెల 500 మిలియన్ యూజర్స్ ఈ సైట్ని విజిట్ చేస్తున్నారు. ఈ వికీపీడియా మన తెలుగు భాషలో కూడా అవైలబిలిటీలో ఉంది. మొత్తానికి ఇప్పుడు ఈ వికీపీడియాని వరల్డ్ వైడ్గా టాప్ 5 ఆన్లైన్ సైట్స్లో 5th ప్లేస్లో నిలబడింది. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ క్రియేటర్స్ అండ్ యూజర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.